ఏకగ్రీవం పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తున్న మాట ఇది. పంచాయతీ ఏకగ్రీవం అయితే 10 లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట, స్థానిక ఊరి పెద్దల పేరిట కొన్ని ప్రభావ వర్గాలు కుమ్మక్కై తమకు అనుకూలురైన వారినే ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు కమిటీ సభ్యుల ఎంపిక కోసం వేలంపాట నిర్వహిస్తున్నారు. ఎవరి పాట ఎక్కువైతే వారే సర్పంచులవుతున్నారు. అంటే ధన ప్రభావం ప్రత్యక్షంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేస్తోంది. ఈ వేలం పాటలను ఈసీ వ్యతిరేకించడమే కాక చర్యలకు పాల్పడుతోంది. ఒకవైపు ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలు, మరొక వైపు వేలంపై ఆంక్షలు, మధ్యలో పెరుగుతున్న ధన ప్రభావం, దీనిపై ఇవాల్టి టాక్ టైం. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడేందుకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కప్ర ప్రసాదరావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ప్రసాదరావు గారు నమస్తే అండి. ఏ రకంగా చూడాలి అంటే నేటితో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్కు తుది గడువు, వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి, ఈరోజు ఆఖరి తేదీ కాబట్టి సాయంత్రానికి ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే పరిస్థితి ఉందంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏకగ్రీవం, పంచాయతీలు ఏకగ్రీవం జరిగితే నజరాన ప్రకటించిన పరిస్థితి, అంటే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ప్రకటించింది, కింది స్థాయిలో ఏ రకంగా జరుగుతోంది? అంటే మామూలుగా ఇదంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రకటించింది ఏం కాదు, గతంలో 2 లక్షలు ఉండేది పంచాయతీలకి, మధ్యలో దాన్ని 5 లక్షలు చేశారు, యూనానిమస్ అయితే 5 లక్షలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు దాన్ని 10 లక్షలు పెంచారు. అంటే ఈ ప్రభుత్వాలు గ్రామాలలో కొందరు ఈ ఘర్షణ వాతావరణాన్ని నిర్వహించడం కోసం, అట్లనే గ్రామాల అభివృద్ధికి ప్రజల మధ్యన ఐక్యత ఉండే విధంగా ఉంటుందని చెప్పి ఏకగ్రీవాలను ప్రోత్సహించడం జరిగింది. అయితే ఈ ఏకగ్రీవాలు అన్ని నిజంగానే అందరూ సమభావంతో కూర్చొని మాట్లాడుకొని ఏకగ్రీవంగా చేస్తున్నారా, లేకపోతే ధన ప్రభావం కానీ లేకపోతే బెదిరింపులు కానీ వాటిల్లో చోటు చేసుకుంటున్నాయి? అంటే దాదాపుగా అంటే అన్ని అనలేం కానీ కొన్నిట్లలో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రభావం ఉంది. ధన ప్రభావం ఉంది, కుల ప్రభావం ఉంది, బెదిరింపులు ఉన్నాయి. కొన్ని చోట్లలో అయితే పూర్తిగా గ్రామం అంతా కూడా ఒకే కులానికి సంబంధించో లేకపోతే ఒకటే వ్యక్తులకు సంబంధించి అంటే వాళ్ళ బంధుత్వానికి సంబంధించినటువంటి అవి కూడా ఉంటాయి. వాటిలో అన్నిట్లలో కూడా దాదాపుగా ఏకగ్రీవాలు అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చిన తర్వాత చాలా గ్రామాలలో ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తిని పెట్టడం, ఇదివరకేమో వాళ్లే ఉండడం, ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తిని, అనుకూలమైనటువంటి వ్యక్తిని పెట్టడం అనేది కామన్గా జరుగుతుంది. అయితే ఈ ఎన్నికలలో చూస్తే ఈ ప్రభావం కొద్ది ఎక్కువనే, అంటే చాలా దగ్గరలో ఏమైపోయిందంటే ఇంకా మనం ఎట్లా గెలవలేము, ఇప్పుడు గెలవలేనప్పుడు ఎవరో ఒక గెలిచేటువంటి వ్యక్తుల్ని పెట్టి యునానిమస్ చేసుకుంటే కొంత గ్రామానికి లబ్ధి చేకూరుతుంది, గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట చాలా సందర్భాలలో వినపడుతుంది. అట్లా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అట్లా జరిగే వాటిని ఆహ్వానించవచ్చు మనం, ఏదంటే సమభావంతో అందరూ ఒకటై గ్రామ అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఏకగ్రీవంగా చేసుకునే వాటిని ఆహ్వానించవచ్చు. దానివల్ల ఘర్షణ వాతావరణం ఉండదు, గ్రామంలో ప్రశాంతంగా ఒక ఏకగ్రీవంగా ఒక గ్రామ కమిటీ ఎన్నిక అవుతుంది. కానీ ఈ ధన ప్రభావంతో కానీ లేకపోతే కండబల్లంతో కానీ బెదిరించి బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేసేటువంటి సందర్భాలలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గతంలో చూసినట్టయితే అంటే మనం కొద్దిగా 10 సంవత్సరాలకు వెనక్కి పోతే నక్సలైట్ల ప్రభావితం విపరీతంగా ఉన్నటువంటి సందర్భాలలో గ్రామంలో వాళ్ళు వచ్చి ఫలానాడు సర్పంచ్గా ఉంటాడని చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు. ఓకే, లేదంటే మొత్తం బహిష్కరించండి. అయితే బహిష్కరణ సాధ్యం కానప్పుడు ఏం చేశానంటే వాళ్ళు ఫలానా వ్యక్తే ఉంటాడు, కాబట్టి వాడిని ఎన్నుకోవాల్సిందే. ఇంకా నువ్వు ఎదురుగా నామినేషన్ వేయడానికి భయము, వాళ్ళు బెదిరింపులు ఇట్లాంటి కారణాల వల్ల చాలా సందర్భాలలో అప్పుడు మొత్తము చాలా గ్రామాలలో అట్లాంటి ఏకగ్రీవాలు జరిగినాయి. దాని తర్వాత ఇప్పుడు ఈ ధన ప్రభావం, ఎప్పుడైతే ఈ ధన ప్రభావం మొదలైందో వేలం పాటలు గ్రామంలో, ఇప్పుడు ఫలానా వ్యక్తి 25 లక్షలు ఇస్తాడు, నువ్వు 30 ఇస్తావా, 30 ఇచ్చేటోడు కాకుండా 35 ఇచ్చేటోడు ఎవరు అన్నారా, ఇట్లా వేలం పాటలతో కూడా కొన్ని ఎన్నికలు అవుతా ఉన్నాయి. అయితే దీన్ని ఈసీ ఖచ్చితంగా నియంత్రించలేకపోతుంది. చట్టం చేసినాము, చర్యలు తీసుకుంటామని చెప్తుంది, కానీ ఈసీ ఖచ్చితంగా అన్ని గ్రామాలలో జరిగినటువంటి ఏకగ్రీవాలుగా జరిగినటువంటి పంచాయతీల మీద ఒక నజరు పెట్టి ఆ గ్రామంలో ఏ రకమైనటువంటి ఏకగ్రీవం జరిగింది, డబ్బు ప్రభావం ఉందా, లేకపోతే అందరు అనుకునే చేశారా, లేకపోతే బెదిరింపులకు ఏమన్నా ఆడ అవకాశాలు ఉన్నాయనే వాటిని కొద్దిగా లోతుగా విశ్లేషించి చర్యలు తీసుకుంటే బాగుండేది. కానీ ఈసీ ఒక ప్రకటన చేసింది, కానీ ఆ చర్యల వారికి పోయేసరికి చాలా తక్కువ కనబడుతుంది ఆ చర్యల తీరు. అంటే గత ఎన్నికలలో చూసినటువంటి దాంట్లో అట్లా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీని రద్దు చేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునేది కానీ నా మాత్రం ఎక్కడ జరగలేదు. కాబట్టి ఈ ఈసీ తీసుకునేటువంటి చర్యల పట్ల పెద్దగా భయాందోళనలు లేరు గ్రామ ప్రజలు. కేవలం వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులను గెలిపించడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియ అని మనకు కనబడతాం. అయితే చాలా పంచాయతీల్లో సర్పంచ్ స్థానాన్ని దక్కించుకునే ఆశావహాలు చాలా మంది కూడా లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం కానీ లేదంటే వేలం పాటలు నిర్వహించడం కానీ జరుగుతున్న పరిస్థితి. అంటే యాక్చువల్గా రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అనేది, అవును, దీనివల్ల ఈ లోపాయికారి ఒప్పందాలు, వేలం పాటలు నిర్వహించడం వల్ల ఓటు హక్కుని
ప్రజలు ఉపయోగించలేని పరిస్థితి, అసలు స్థానికంగా ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండానే ఇలాంటివి జరగడం వల్ల ఇది ఎంతవరకు ఫ్యూచర్లో మంచిదంటారు? అంటే అట్లా అదే ఇందాక నేను చెప్పాను రెండు రకాలు. ఇప్పుడు ఇందాక ఇదే చెప్తాను, జగదేవ్పూర్ మండలం మెదక్ జిల్లా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ తిగుల నర్సాపూర్ గ్రామంలో సేమ్ ఈరోజే యునానిమస్ ఎన్నిక జరిగింది. ఏకగ్రీవంగా రజిత అని గ్రామ సర్పంచ్గా ఎన్నికైంది. ఆమె గతంలో సర్పంచ్గా చేసింది, ఈసారి సెకండ్ టర్మ్ జనరల్ రావడంతో మళ్ళీ ఆ అమ్మాయికి ఏకగ్రీవంగా చేశారు. ఏం చేసిండ్రు, గ్రామస్తులు మొత్తం ఒక దగ్గర కూర్చున్నారు, అందరు అన్ని పార్టీలకు సంబంధించిన గ్రామంలో ఉండే పెద్దలు మహిళలు అందరు కూడా కూర్చొని, ఆ గ్రామంలో ఇప్పటిదాకా రమేష్ చేసినటువంటి అభివృద్ధి బాగుంది, అంటే రజిత రమేష్ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి బాగుంది కాబట్టి ఇంకా ముందు కూడా మనం ఏంటంటే కంటిన్యూ చేద్దాం. ఆ కంటిన్యూ చేసే క్రమంలో మిగతా పార్టీ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఈ మనం ఈ గ్రామంలో ఈ పరిస్థితులలో ఎన్నికలకు పోవడం కంటే మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తీసుకొని ఒక గ్రామ సభ పెట్టి సభలో మహిళలు పురుషులు డ్వాక్రా సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు అందరూ కూర్చొని అందరితో మాట్లాడి ఏకగ్రీవంగా చేసుకున్నారు. ఆ ఏకగ్రీవం ఎట్లా, ఉప సర్పంచ్ సర్పంచ్ వార్డు మెంబర్లు అందరు కూడా ఏకగ్రీవం అయిపోయి అన్ని ఒక కమిటీ లిస్ట్ రాసి వీళ్ళందరితో గ్రామస్తులతోటి ఆ సమావేశ మందిరంలో చేతులు లేపించి ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా అయితే గ్రామ అభివృద్ధి జరుగుతుంది, ఎందుకంటే గ్రామంలో అందరూ కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదనే కదా. ఇప్పుడు వేలం పాటలు లోపాయికర ఒప్పందాలు 15 లక్షలు 30 లక్షల వరకు ఆదాయం ఉన్న పంచాయతీలకు వెళ్తున్న పరిస్థితి అదే అక్కడికి వస్తాను. అయితే ఇట్లాంటి పంచాయతీలు జరిగినప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఏమంటే గ్రామ అది ప్రభుత్వం నుంచి ఒక 10 లక్షలు వస్తాయి, లేదా ఎంపీ ఫండ్స్ నుంచో ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుంచో మళ్ళీ ఒక 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడానికి ఉంటుంది. అట్లా ఒక 20-25 లక్షలతో గ్రామం అభివృద్ధి జరుగుతున్నటువంటి ఒక సదుద్దేశంతో చిన్న గ్రామ పంచాయతీ చాలా చిన్న గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఎట్లాంటి గ్రామ పంచాయతీలలో ఉంటాయంటే ఆ గ్రామంలో ఏదైనా ఒక పెత్తనం ఉండే ఒక వ్యక్తి ప్రాబల్యం విపరీతంగా ఉండి ఆయన తన ఆధిపత్యమే నెలకొల్పాలని అనుకునేటువంటి సందర్భంలో కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ విపరీతంగా ఆదాయం ఉండేటువంటి సందర్భంలో మీరు అన్నట్టుగా వేలం పాటలు వేసి వాటిని దక్కించుకునేటువంటి క్రమం ఉంది. చాలా గతంలో కూడా జరిగినాయి ఇట్లాంటివన్నీ. అయితే అట్లా జరిగితే మాత్రం ఖచ్చితంగా వాటిని రద్దు చేయాల్సిందే, ఎందుకంటే గ్రామంలో మంచి పేరుండి ప్రజలందరితో కలిసి ఉన్నటువంటి వ్యక్తికి డబ్బు లేకపోవచ్చు. అసలు గ్రామంలో ఎవరికి పడనటువంటి వ్యక్తి బాగా డబ్బుండి మొత్తం పదవిని కొనుక్కుంటా అనేటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదు, అది గ్రామ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది ఒకటి. ఇంకోటి కులం కూడా బాగా ఈడ ప్రభావాన్ని చూపిస్తుంది, అంటే ఫలానా కులం వ్యక్తే ఉండాలి, లేకపోతే కుల సంఘాలకి డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు కుల సంఘాలకు ఒక సంఘానికి 100,000 రూపాయలు ఇంకో సంఘానికి 100,000 రూపాయలు ఇంకో సంఘం ఇట్లా కుల సంఘాలకు డబ్బులు ఇచ్చి అందరినీ ఒప్పించి ఏకగ్రీవం కావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భాలలో ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా అభివృద్ధి కోసం ఆలోచన చేసి చేసుకుంటే దాన్ని స్వాగతించాలి. కానీ ఎప్పుడైతే డబ్బు ప్రభావం చూపిస్తుందో కుల ప్రభావం చూపించి లేదంటే దౌర్జన్యం చేసి తమ యొక్క బలాన్ని చూపించినటువంటి సందర్భాల్లో మాత్రం ఆ ఎన్నికలను రద్దు చేసి ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి. గ్రామంలో ఎన్నికలు జరిపితే నిజంగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులకు అధికారం దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఒకవైపు ప్రభుత్వం ఈ పంచాయతీలు ఏకగ్రీవానికి ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది, మరోవైపు కోర్టు ఆదేశాలు చూస్తుంటే ఈ ఏకగ్రీవాలకు సంబంధించి వేలం పాటలు కానీ లోపాయిగారి ఒప్పందాలు కానీ జరిగితే చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తుంది. ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసులు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇవి క్షేత్రస్థాయిలో ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉంది, ఆ చట్టాలు ప్రజల్ని అంటే వాళ్ళలో ఎడ్యుకేట్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము గ్రామ పంచాయతీ వరకు తీసుకున్నప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఎన్నిక గతంలో పరోక్ష పద్ధతిలో ఉండేది, అంటే వార్డు సభ్యులందరూ ఎన్నికైన తర్వాత వార్డు సభ్యులందరూ కలిసి సర్పంచ్ని ఎన్నుకున్నట్టు. అది పరోక్ష పద్ధతిగా ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ఖచ్చితంగా గెలిచినటువంటి వార్డు మెంబర్లు కొందరు వార్డు సభ్యులను కొనుక్కొని సర్పంచ్గా ఎన్నికయ్యేటువంటి పరిస్థితి, లేదంటే వాళ్ళని కిడ్నాప్ చేసి క్యాంపులు పెట్టి సర్పంచ్గా ఎన్నికైన పరిస్థితి గతంలో ఉంది. అయితే దాన్ని రాజీవ్ గాంధీ బిల్లును అమెండ్మెంట్ చేసినప్పుడు పరోక్ష పద్ధతి నుంచి ప్రత్యక్ష పద్ధతి ఎన్నికలకు తీసుకొచ్చింది. ప్రత్యక్ష పద్ధతి ఎన్నికలలో అంటే సర్పంచ్ డైరెక్ట్గా ఎన్నికవుతాడు, వార్డు మెంబర్లు డైరెక్ట్గా ఎన్నికవుతారు, వార్డు మెంబర్లు కేవలం ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు, సర్పంచ్ని ఎన్నుకోరు, సర్పంచ్ ప్రజలందరూ కలిసి ఓటేస్తారు. అయితే ప్రజలందరూ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత కొద్దిగా మీరు అన్న ఈ కిడ్నాపులు చేయడం కానీ లేకపోతే డబ్బులు ఇచ్చి ఎన్నిక కావడం కానీ అట్లా కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే ఏకగ్రీవాల పేరుతోటి అన్ని గ్రామంలో ఉండబడేటువంటి కుల పెద్దలను అందరినీ కలిపి మాట్లాడుకొని మన కులపోడు ఉంటాడు కాబట్టి మనం అందరం వ్యతిరేకం చేయొద్దు, లేదా ఈ గ్రామానికి సంబంధించి అందరికి కలిపి ఫలానా అభివృద్ధి కోసం ఒక 20 లక్షలు ఇస్తున్నాడు కాబట్టి ఆయన మనం వ్యతిరేకించొద్దు అనే భావన అంటే ఆ రకమైనటువంటి పద్ధతి కొన్ని గ్రామాలలో జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. అయితే ఎన్నికల కమిషన్ దీని మీద ఒక పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం తీసుకోవాలి. కానీ దురదృష్టం వశాత్తు మనకేమైందంటే ఇక్కడ ఎన్నికల కమిషన్
ఆ జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, కానీ జరగకుండా నివారించేటువంటి కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ తీసుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లో అయితే నామినేషన్ వేయడానికి భయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని గ్రామాలలో ఉన్నాయి. అంటే ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా పోయి నామినేషన్ వేస్తే దౌర్జన్యం జరుగుతుంది, లేకపోతే దాడులు జరుగుతాయి, ఇబ్బందులు అవుతాయి, లేకపోతే క్రిమినల్ కేసులు అవుతాయి అనేటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా చాలా గ్రామాలలో ఉన్నాయి. అట్లాంటి వాటిని కూడా ఆయన ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ శాఖ కానీ నిలువరించలేకపోతుంది. ఎందుకు నిలువరించలేకపోతుంది అంటే రాజకీయ ప్రాబల్యం. ఇప్పుడు అధికార పార్టీలో ఉండేటువంటి నాయకులు ఉంటారు కొన్ని దగ్గర, వాళ్ళు మేము చెప్పిందే జరగాలి, ఎదురుంగోళ్ళు నామినేషన్ వేస్తే దాన్ని వాళ్ళ మీద దాడులు చేయడం, లేకపోతే అక్రమంగా కేసులు పెట్టడం, కేసులు భరించడం, ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నటువంటి సందర్భం ఇంకా కనబడతా ఉంది మనకు. వీటన్నింటికీ ప్రజల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం. ప్రజలు ధైర్యంగా పోయి ఓటైతే వేస్తున్నారో ధైర్యంగా పోయి నామినేషన్ వేసేటువంటి పరిస్థితి కూడా రావాలి. కానీ మనం గత ఎన్నికల్ని ఒకసారి పరిశీలిస్తే, మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రత్యక్షంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అవి కూడా పార్టీ పద్ధతులలో కాకుండా మామూలు పార్టీ గుర్తులు కాకుండా పార్టీ రహిత ఎన్నికలు. పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ ఆ పార్టీ రహిత ఎన్నికలలో కూడా గ్రామాలలో వచ్చేసరికి మళ్ళీ గ్రూపులు, అదే టీఆర్ఎస్ గ్రూప్, కాంగ్రెస్ గ్రూప్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇట్లా ఎవరికి వారు కానీ పోటీ చేస్తారు. పార్టీ రహితం అని చెప్పినా కూడా పార్టీ ప్రభావం ఎక్కువ అక్కడ కనబడతా ఉంటుంది. అయితే గత ఎన్నికలలో గెలిచినటువంటి 90% పైగా సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ పులోమని పోయి అధికార పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఎందుకు చేరండి అధికార పార్టీలో అంటే, ఎమ్మెల్యే అధికార పార్టీ వ్యక్తి కాబట్టి మేము వేరే పార్టీలో ఉంటే నిధులు ఇవ్వమని, లేకపోతే అభివృద్ధి కాదని, లేకపోతే ఆయన ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఒక భయము, లేదా గ్రామాభివృద్ధి జరగాలి అంటే ఒక ఆకాంక్ష, రెండు చెప్పుకోవచ్చు. ఆకాంక్షతో పోయిన వాళ్ళు ఉంటారు, భయంతో పోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరు పోయి ఒకేసారి అప్పుడు అధికార పార్టీలు చేరి దాదాపు 90% సర్పంచులు అధికార పార్టీలో కొనసాగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే గ్రామంలో ఏకగ్రీవం అయ్యేటువంటి దాదాపు అన్ని సర్పంచ్ స్థానాలు అన్నీ కూడా టీఆర్ఎస్కి అనుబంధంగా, అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏకగ్రీవంగా అవుతూ ఉన్నారు. అంటే ఏంటి, ఒకవైపు ఏమో అధికార ప్రభుత్వము, ఆ అధికార పార్టీ యొక్క ప్రభావం కనబడుతూ ఉంది, రెండో వైపు అధికార ప్రభుత్వ పార్టీని వ్యతిరేకించేటువంటి శక్తి ధైర్యం లేనటువంటి వ్యక్తులు కామ్గా ఊకోవడం, మూడో వైపు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర డబ్బులు విపరీతంగా ఉంటాయి, డబ్బును చూపి ప్రభావితం చేయాలనేటువంటి వ్యక్తులు ఉంటారు, అధికారం ఉంది ఎమ్మెల్యే గారు, లేకపోతే అక్కడ ఉండే మిగతా తాలూకా స్థాయి నాయకులు చెప్తారనేటువంటి ఒక భయంతో ఏకగ్రీవాలు అవుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే సార్, మీరు ఆఖరిగా ఒకటి చెప్పండి, ప్రజా తీర్పు ప్రకారం అంటే ప్రజాభీష్టం ప్రకారం పంచాయతీలు ఏకగ్రీవం అవ్వాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి, అలాగే ఈ లోపాయికారి ఒప్పందాలు కానీ వేలం పాటలు కానీ నిరోధించాలంటే పంచాయతీ ఎన్నికల ఓటర్లు ఎలాంటి చర్యలు చేపట్టాలి, దీనికి సంబంధించి మీ ఉద్దేశం? అంటే దీనికి సంబంధించి ఏంటంటే, పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవం కావాలనుకున్నప్పుడు స్పష్టంగా ఆ పంచాయతీ అధికారి మండల్లో లేవలైతే ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ లేకపోతే ఇంకొక సీనియర్ ఆఫీసర్ ఎవరైనా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో మిగతా అందరు, ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది, ప్రజలందరినీ పిలిచి మీరు అందరూ ఏకగ్రీవాన్ని ఒప్పుకున్నారా, నిజంగానే జరిగిందా, జరిగితేనే దీన్ని రాటిఫికేషన్ చేయాలి, లేకపోతే దాని మీద ఏమైనా ఒక ఆర్జీలు కూడా తీసుకోవచ్చు, నిజంగానే ఏకగ్రీవం జరిగింది, ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఎవరైనా చెప్పగలిగితే మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ. ఓకే, కానీ అట్లా కాకుండా ఏకగ్రీవం అయిందని చెప్పి రహస్యంగానే దాన్ని నామినేషన్ వేసే రోజు మిగతా వాళ్ళని ఎవరిని వేయనీయకుండా ఒకే వ్యక్తి నామినేషన్ వేసి దాన్ని రాటిఫికేషన్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. అట్లా కాకుండా గ్రామాలలో పోయి కొద్దిగా ప్రజలతో సంప్రదించి మాట్లాడి నిజంగానే ఏకగ్రీవం జరిగింది అనేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చినా, లేకపోతే దీని మీద జరిగితే చర్యలు ఉంటాయనేటువంటి అంశాన్ని ముందే ప్రజలకు తెలియజెప్పినా కూడా కొంత సానుకూల ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్, చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.